వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఛానల్ పై భవాని. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన వచ్చే గంట ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అండ్ ఈరోజు నేను మైదాతో 5 మినిట్స్లో ఎలా స్నాక్ చేసుకోవాలో ఈవినింగ్ స్నాక్ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. 1 కప్పు 2 కప్పుల్లో మైదా తీసుకోవాలి, కాస్త ఉప్పు సరిపడినంత తీసుకోవాలి, నీళ్ళు పిండి కలపడానికి సరిపడినంత. ముందుగా ఏం చేయాలంటే ఈ మైదాను ఒక బౌల్లో వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసి తగినంత నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుతూ ఉండాలి. కాబట్టి కొంచెం నీళ్ళతోనే కలుపుకోవాలి, ఎక్కువ కలిపితే ముద్దలాగా వచ్చేస్తుంది, అంటే జారు జారుడుగా ఉంటుంది. కాబట్టి చూస్తూ నీళ్లు సరిపడినంత పోస్తూ కలుపుతూ ఉండాలి, ముద్దగా కలుపుకోవాలి. లాస్ట్లో కాస్త నూనె అప్లై చేయాలి, ఎందుకంటే సాఫ్ట్గా వస్తుంది కాబట్టి. మైదాను చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి, అంటే మరీ జారుడుగా ఉండకూడదు, అలానే మరీ మెగట్టిగా కూడా ఉండకూడదు. ఇది చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేంత. దీన్ని 1-10 నిమిషాలు అలాగే వదిలేయాలి. అలా తర్వాత మైదా అనేది ఇలా వస్తుంది. దీన్ని 2 భాగాలుగా చేసుకుందాం. ఇలా ముద్దలాగా చేసుకొని మైదా పిండిని తీసుకొని ముందుగా ప్లేట్ మీద అప్లై చేసుకోవాలి. ఈ మైదాను ఇలా ఇలా తిప్పి చపాతీలాగా ఒత్తుకోవాలి. దాంతో చపాతీలాగా మొత్తం ఒరిగేలాగా ఒత్తుకోవాలి. ఇలాగా ఒత్తుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకొని, పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేయండి. ఇది ఇలా చేసుకోవాలి. ఇంత మందం ఉంటే నూనెలో వేపినప్పుడు బాగా ఉబ్బుతుంది. వేసుకోవాలి మిగిలిన పిండిని కూడా. ఇలాగే కాస్త మైదా అప్లై చేసి చపాతీ పిండిలా కలుపుకొని వాటిని బాగా షేప్స్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా చేసుకొని షేప్స్లా కట్ చేసుకోవాలి. ఇలా డైమెన్షన్ షేప్లో మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తాన్ని. మీద పెనాన్ని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేసుకోవాలి. డీప్ ఫ్రైకు సరిపడేంత నూనెను వేసుకొని నూనె వేడైనంత వరకు వేడి చేయాలి. ఇంతలోపు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద టిష్యూ పేపర్ని పెట్టుకోవాలి, ఎందుకంటే నూనెని లాగుతుంది కాబట్టి టిష్యూ పేపర్ని అప్లై చేసుకోవాలి. మనకు నూనె అనేది వేడెక్కింది, మనం చేసి పెట్టుకున్న మైదాను దీంతో వేసుకోవాలి. చూడండి, నూనె అనేది వేడెక్కింది కాబట్టి అన్నిటినీ దీంతో ఇప్పుడు వేసుకోవాలి. ఇలా 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని మన సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు
వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్ రావాలి. దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గ్యాస్ని కట్టేయాలి. తీసుకున్న తర్వాత ఉప్పు కారం కలిపిన దాన్ని కొంచెం వీటి మీద అప్లై చేయాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా అప్లై చేసుకోండి. వీటిని టమాటో సాస్తో పాటు కూడా తీసుకోవచ్చు. ఇంతేనండి, వేడి వేడి మైదాతో చేసిన రెసిపీ అనేది రెడీ అయింది. ఈవినింగ్ స్నాక్స్కు పిల్లలు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. కారం ఎక్కువ అనుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకోండి, లేదు అనుకునే వాళ్ళు తక్కువగా తీసుకోండి. వీటిని టమాటా సాస్తో పాటు కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. కెచప్ అండ్ మిగతా వాటితో కూడా తీసుకుంటే బాగుంటుందండి. దీని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చాలా కరకరలాడుతూ చాలా బాగుందండి ఈ స్నాక్. మీరు కూడా మీ పిల్లలకు ట్రై చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం అనేది తక్కువగా వేస్తే పిల్లలకు కూడా ఇవి పెట్టవచ్చు. చిన్న రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. బాయ్.